జీబీఎంసీ లో ఉద్యోగాల పేరిట దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని జీబీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. జీబీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ జీబీఎంసీలో ఖాళీగా ఉన్న 482 పారిశుద్ధ కార్మికుల పోస్టులు పారదర్శకంగానే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అర్హత ఉన్న 77 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని, కారుణ్య నియామకాలకు అర్హత ఉన్నవారు ఈ నెల 31లోగా దరఖాస్తులను జోనల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకి జీబీఎంసీ కార్పొరేషన్లో 482 అవుట్సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అంటే శానిటేషన్ వర్కర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి 1/12/2022 రోజున నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ 482 అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ని కూడా యాప్కాస్ ద్వారా నియామకం చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 98 వార్డులకు గాను 5217 అప్లికేషన్స్ మనకు ఆల్రెడీకి ఇదివరకే ఆఫీస్కి వచ్చి ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మనకి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకు ముందుగా కారుణ్య నియామకాలకి సంబంధించి అంటే కంపాషనేట్ గ్రౌండ్స్లో ముందు మొదటి విడతలో ఈ వేకెన్సీస్ ఫిల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మనకి 5217 అప్లికేషన్స్లో సుమారు 146 క్యాండిడేట్లు కంపాషనేట్ గ్రౌండ్స్కు అర్హులని అప్లై చేయడం జరిగింది. అయితే ఈ 146 క్యాండిడేట్స్కి గాను 77 మాత్రమే సర్టిఫికేట్స్ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ మనకి కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఏదైతే మొదటి ప్రాధాన్యత కంపాషనేట్కి ఇవ్వాలని అనుకున్నామో అందులో భాగంగా మొదటి విడతగా ఈ 482 వేకెన్సీస్ని ఫస్ట్ మనము ఈ కంపాషనేట్ గ్రౌండ్స్లో అర్హత ఉన్న వాళ్ళని ఫిల్ చేసి ఆ తర్వాత సబ్సీక్వెంట్గా మిగతా వాటిని ఫిల్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ 146 క్యాండిడేట్లో 77 క్యాండిడేట్లకి ఏవైతే పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ సక్రమంగా ఉందో ఈ మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఈ మిగతా వాళ్ళందరికీ కూడా మరొక వారం రోజులు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అంటే 31వ తారీఖు మే నెలాఖరు వరకు కన్సర్న్డ్ జోనల్ కమిషనర్ ఆఫీస్లో ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ లిస్ట్ అనేది కంప్లీట్గా ఈరోజు ప్రావిజనల్ లిస్ట్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన వెబ్సైట్లోనూ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎవరి పేర్లు అయితే అందులో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయని ఉంటుందో అంటే ఏ డాక్యుమెంట్ మిస్ అయిందనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వచ్చి కన్సర్న్డ్ జోనల్ కమిషనర్ ఆఫీస్లో ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా అర్హత ప్రకారం ముందు కంపాషనేట్ గ్రౌండ్స్ కింద రోస్టర్ చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఫిల్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఫేజ్ ఈ కంపాషనేట్కి సంబంధించి 31వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 77 క్యాండిడేట్లు కాకుండా మిగతా క్యాండిడేట్లు ఏవైతే చిన్న చిన్న లోపాలు అది ఎన్ఓసి కావచ్చు లేదా లీగల్ ఇయర్ సర్టిఫికేట్ కావచ్చు లేదా డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఇలాంటివి మిస్ అయిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కన్సర్న్ జోనల్ కమిషనర్ ఆఫీస్లో ఈ రోజు నుండి మొదలుకొని 31 మే తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఆ లోపల వాళ్ళు కనుక తీసుకొని వచ్చి సబ్మిట్ చేసినట్లయితే అర్హత వెరిఫై చేసుకొని వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఫిల్ చేసిన క్యాండిడేట్స్ అయిపోయిన తర్వాత మిగతా వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఒక రిక్రూట్మెంట్ మెకానిజంని కూడా పెట్టి ఒక బోర్డుని కాన్స్టిట్యూట్ చేసి మిగతా వేకెన్సీస్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఫిల్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చేయబోయేటువంటి ప్రక్రియ. వెయిటేజ్ అనేది నామ్స్ ప్రకారం ఉంటుంది. ఆ నామ్స్ అన్నీ కూడా మేము క్లియర్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు మాటలు విని ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా ఇంకొకటి అని చెప్పి అనవసరమైన ప్రలోభాలకు పాల్పడడం కానీ దయచేసి ఇలాంటివి చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ కూడా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కాబట్టి గత లాస్ట్ వారం కూడా మనకి టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ టైంలో శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా క్యాప్స్ని కూడా ఇవ్వాలని కార్పొరేషన్ తరఫున మేయర్ గారు అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ క్యాప్స్కి సంబంధించి కూడా ఆర్డర్ వి హావ్ ప్లేస్ ది ఆర్డర్ అందరు వర్కర్స్కి కూడా వైట్ క్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక
మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆనరబుల్ మేయర్ గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరి సహకారంతో ఈరోజు జీవీఎంసీ తరపు నుంచి ప్రతి ఒక్క వర్కర్కి కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా కవర్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది మనకి మెయిన్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన విచ్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి అదే విధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన విచ్ ఇస్ అన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ వర్త్ 2 lakhs అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్త్ 2 lakhs ఈ రెండు కూడా యాన్యువల్ ప్రీమియం జీవీఎంసీ భరించేటట్లు మన జీవీఎంసీలో ఉన్నటువంటి 8050 మంది రెగ్యులర్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ని కూడా అందించబోతున్నాం ఇది దాదాపు ప్రతి సంవత్సరం మనకి 36,70,000 వరకు మనము ప్రీమియం భరించాల్సి వస్తుంది బట్ మనకి జీవీఎంసీ మన నగరంలో ఉన్న శుభ్రతని మనకి అందరికీ కూడా ఈరోజు మన సిటీ ఇంత నీట్గా క్లీన్గా ఉంది మిగతా సిటీస్తో పోలిస్తే అంటే దానికి ముఖ్య కారకులైన మన శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ అందాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ని కూడా అందించడం జరుగుతుందండి